ఈ రోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం 46వ వార్డులో దళితుల ఆత్మీయ సమావేశం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ స్టీల్ ప్లాంట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ జీవీబి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. సతీష్ గారు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తుంది. బడుగు బలహీన వర్గాల అసజ్యోతి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు. ప్రజల పక్షాన ఉండే నాయకుడు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పరిపాలన చేస్తూ ప్రజలకు చేదోడువాదుడుగా ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతూ దళితుల కోసం ప్రేమ చూపించే నాయకుడు. ఈ రోజు దళితుల పట్ల అనేక పథకాలు పెడుతూ అందరూ బాగుండాలి, బాగుపడాలి అనే దృఢ సంకల్పంతో ఎస్సీ కులాలకు కార్పొరేషన్లు పెట్టారు. ప్రజల పక్షాన్ని పరిపాలించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, రుణపడి ఉండాలి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సేనాపతి అప్పారావు, కె చిన్న, కె ఈశ్వరరావు, బి గోవింద్, కె లావణ్య, సుజాత, ఎన్ కృష్ణ, ఎన్వి రమణ, బూత్ కన్వీనర్స్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్డు దళిత నాయకులకి, మా వార్డు వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ దళితుల ఆత్మీయ సమావేశంలో దళితులే కాదు ఇక్కడ బీసీలు కూడా చాలామంది వచ్చి ఉన్నారు. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారం చేపట్టిన తర్వాత వివిధ సంక్షేమ పథకాల ద్వారా సుమారు 9,300 కోట్ల రూపాయలని దళితులకి, ఎస్సీ సామాజిక సంబంధించిన దళితులందరికీ కేటాయించడం జరిగింది. ఈ 9,000 రూపాయలు కూడా వివిధ రకాలైనటువంటి రూపంలో, అమ్మఒడి రూపం కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, జగనన్న తోడు కావచ్చు, జగనన్న ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, జగనన్న విద్యా కానుక కావచ్చు, జగనన్న కిట్ కావచ్చు, జగనన్న సంపూర్ణ ఆహార పథకం కావచ్చు, జగనన్న విద్యాదీవెన కావచ్చు, జగనన్న గౌరవమతి పథకం కావచ్చు, రకరకాల పథకాల ద్వారా, అదేవిధంగా ఇళ్ల స్థలాలు, ఇలాంటి రకరకాల పథకాల్లో రకరకాల ద్వారా సుమారు 9,300 కోట్ల రూపాయలని వివిధ రూపాయల్లో దళితులకు కూడా కేటాయించి, ఎప్పుడు ప్రపంచంలో కాదు, ఇప్పుడు దాకా మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఉన్న గవర్నమెంట్లో కానీ, ఎప్పుడు కూడా కేటాయించిన బడ్జెట్లో 9,000 రూపాయలు సుమారుగా దళితులు కేటాయించారంటే అది మన అందరం కూడా ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో అటువంటి వ్యక్తిని ఎన్నుకున్న రోజునే మన అవసరాలు పూర్తిగా తీరుతాయి. కాబట్టి అటువంటి అవసరాలు తీరాలంటే 11 ఏళ్ల పాటు ఇదే వార్డులో ఇదే ప్రజల మధ్య అనునిత్యం తిరుగుతూ కట్టుమూరి సతీష్ గారు ఈరోజు ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం మేము దళితులుగా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ, రేపు పొద్దున జరిగే 10వ తారీఖున ఎన్నికల్లో ప్రతి దళిత కుటుంబాలు కూడా మేము కాల రగరేసుకొని చెప్తున్నాం, జగనన్న పెట్టిన నవరత్నాల పథకాలు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టలేదు అని గర్వంగా చెప్పుకొని ప్రతి ఇంటికెళ్ళి ప్రతి దళితుడు కూడా జగన్మోహన్ రెడ్డి బలపరిచినటువంటి సతీష్ గారికి ఓటు చేస్తారు, గెలిపించుకుంటున్నాం. ఈరోజు ఇది కేవలం ఇది ఆత్మీయ సమావేశమని పెట్టాము. రేపు సతీష్ గారు గెలిచినట్టే ఇదే గ్రౌండ్లో విజయోత్సవం చెప్పిన దళితులు పూర్తి ఆనందోత్సవాలతో జరుపుకునే కార్యక్రమం కూడా చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటే సెలవు. సతీష్ గారు అనునిత్యం 2011 నుంచి వైఎస్ఆర్ పార్టీ స్థాపించే నేటి వరకు కూడా అనునిత్యం ఈ ప్రాంతంలో తిరుగుతున్న వ్యక్తి. ఈ ప్రాంతాన్ని ఒక వార్డుకి అయినా ఒక వార్డు నేను చేయాలనుకున్నా, కానీ 3 వార్డులు రిజర్వేషన్ కావడం వల్ల మరి ఈ ప్రాంతంలో ఆయన చేయడం మరి మా అందరం అదృష్టంగా భావించి మరి మీ అందరూ కూడా ఆయనకు సపోర్ట్గా నిలబడి ఆయన తప్పనిసరిగా అత్యధిక మేయర్తో గెలిపిస్తానని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేసింది కనుక, రేపు 10వ తారీఖు జరిగిన ఎలక్షన్లో మన అందరూ కూడా ఉదయం 12 గంటల లోపే అందరూ కూడా ఓటింగ్కి వెళ్ళి మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మన కట్టుకుని సతీష్ గారికి ప్రయాణ గుర్తు మీద ఓటేసి అందరూ కూడా ఓటేస్తారని చెప్పి అత్యధిక మేయర్తో గెలిపిస్తారని సందర్భంగా అందరికీ నమస్కారం.